అత్యాస అత్తకొడళ్ళు రంగుకోళ్ళు. ఒక ఊర్లో జానకి జాహ్నవి అనే ఇద్దరు అత్తకొడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ప్రతి విషయంలోనూ పోటీయే. ఒకరోజు వాల్మీకి అనే అతను తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతూ వీళ్ళ వీధిలోకి వచ్చాడు. ఆ కూరగాయలు, తాజా కూరగాయలు, ఆలు టమాటా వంకాయ అని అరుస్తూ వీధి వీధిలో తిరుగుతూ ఉండగా ఇద్దరు అత్తకొడళ్ళు వాకిట్లోకి వచ్చి, జాహ్నవి ఇదిగో అన్న ఇలారా. ఆ వస్తున్నానమ్మా అని అనుకుంటూ దగ్గరికి వచ్చాడు. చెప్పండమ్మా ఏం కావాలే. కాకరకాయ ఎట్లా? ఎంతమ్మా? పావు పది. పావు పదా అని బేరం చేస్తూ ఉంటే జాహ్నవి ఒక్కో కూరగాయ చేత్తో చూస్తూ, ఇది ఇది బాలేదు, ఇది కూడా బాలేదు అని అనుకుంటూ కింద పడేస్తూ ఉంది. జానకి వాల్మీకిని మాటల్లో పెడుతూ ఉంది. సరే ఈ టమాటాలు ఎట్లిస్తున్నావు? డబ్బులకమ్మా. డబ్బులకే ఎట్లా ఇస్తున్నావు? అది కూడా పావు పదమ్మా. ఏంది, పదికి కిలో ఇస్తావా? కిలో పదా? ఎప్పుడన్నా కూరగాయలు కొన్న మొహమేనా అది? హే ఏంటి, ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు, మా అత్తను పట్టుకుని అంత మాటంటావా? నీ చెత్త కూరగాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, ముదిరిపోయిన బెండకాయలు అని ఒక్కో కూరగాయ పేరు చెప్పుకుంటూ ఆ కూరగాయల్ని కింద పడేస్తుంది. ఇంకొక్కసారి ఈ వీధిలోకి వస్తే ఈ కూరగాయల్ని ఎట్లా విసిరేశానో నిన్ను కూడా అట్లా ఇసిరి పాడేస్తా అని బెదిరించింది వాల్మీకి. ఆ ఈ వీధిలో మీలాంటోళ్ళు ఉన్నారని తెలిసినాక మళ్ళీ వస్తానా ఇడికి? మళ్ళీ జన్మలో గీ పక్కకే రాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వీధి మలుపు తిరిగే వరకు అక్కడే చూస్తూ ఉండి అతను వెళ్లగానే, హా వెళ్ళాడే, అన్నీ ఏరేసేయ్. హా అలాగే అత్తమ్మా అని కింద పడేసిన కూరగాయలన్నీ ఏరుకుని ఇంట్లోకి వచ్చారు. గుమ్మంలో ఉండి అంతా చూస్తున్న సూరమ్మ భర్త రాఘవయ్య, చిచ్చి మారవా, నేను ఇంకా ఇంత ఆస్తుంది అయినా గా పీసినార్తనమేందే? వచ్చే కోడలన్నా మంచిగుంటదనుకుంటే ఆ అమ్మాయిని కూడా నీలాగే చెడగొట్టేసినావు అని అంటూ ఉండగా జాహ్నవి భర్త వాసు వచ్చి, దాన్ని అమ్మ చెడగొట్టడం కాదు నానా, అది అంతకు ముందే పిసినారితనంలో పీహెచ్డీ చేసింది. మన ఇంట్లో ఒకరికి మించిన పీనాసోళ్లు ఇంకొకలు. ఏంది నానా గీ కర్మ మనకి? రే అట్లా ఉండబట్టే కదరా, మీకింత డబ్బు సేవ్ చేస్తాన్నాం గా తెలుసుకోవారా రాఘవయ్య. నీకిదేం కర్మే, మా తాత ముత్తాతల నుంచి వందల కోట్ల ఆస్తి వారసత్వంగా వస్తాంది, ఇంకో నాలుగు తరాలు తిన్నా తరగనాస్తుంది, అయినా గీ 10 రూపాయల కూరగాయల కోసం బేరం చేస్తున్నావేందే? వాళ్ళు బతకాలగా. ఆస్తులున్నాయని చెప్పి అడ్డగోలుగా ఖర్చు పెడతామా ఏంటి మీరు? మరీను పదవే, పక్కింట్లో కోడికూర వండినట్టున్నారు గా వాసన బీలుస్తూ అన్నం తినేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లగానే, నానా ఏంది మనకి కర్మ? ఏమోరా, వీళ్ళు గిట్లనే ఉంటే మనం కూడా వీళ్ళలక్క మారిపోతామేమో అని భయంగుందిరా. ఏదో ఒకటి చేసి వీళ్ళని మార్చాలి నానా, ఆలోచిద్దాం ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉన్నారు. తర్వాత రోజు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా వాసు, ఏమోయ్ ఈరోజు టిఫిన్ ఏంది? ఈరోజు మీకిష్టమని ఇడ్లీ వడ దోశ పూరీ చేశాను అని అంటూ ఉండగా, అవన్నీ చేసావా? త్వరగా తీసుకురా. వస్తున్నా నాగండి. నానా నా పెళ్ళం మారిపోయింది అని ఆనందపడుతూ ఉంటే జాహ్నవి ఒక ఫోన్ తీసుకొచ్చి అతని ముందు పెట్టింది. అది చూసి వాసు, టిఫిన్ పెడతా అని ఫోన్ పెట్టినవేందే? ఈ ఫోన్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫోటోస్ ఉన్నాయండి, అవి చూస్తూ రాత్రి మిగిలిపోయిన అన్నం తినేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వాసు షాక్ అయ్యాడు. రాఘవయ్య గట్టిగా నవ్వుకున్నాడు. రేయ్ వాళ్ళు మారడం అంటే పాలల్లో నీళ్లు కలిపినంత సులువు కాదురా, పాలల్లో నుంచి నీళ్లను వేరు చేసేంత కష్టంరా. అసలు పాలు నీళ్లు వేరు చేయగలమా నాన్న? అందుకే కదరా కష్టమన్నాను. నా వల్ల కాదు నానా, నేను హిమాలయాల్లోకి వెళ్లి సన్యాసం తీసుకుంటాను. హోరిని గీ మాత్రం దానికే సన్యాసం ఎందుకు? వాళ్ళని చూడు, ఏదో ఒకటి చేసి మార్చేద్దాం
అని అనుకొని ఆ రోజు నుంచి వాళ్ళని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు రాఘవయ్య 10 రంగు కోడి పిల్లల్ని తీసుకొచ్చాడు. అది చూసి జానకి, ఈ కోడి పిల్లలెవరివి? ఈ రోజు నుంచి మనవే, మీ అత్త కోడళ్ళకి చిన్న పోటీ. ఈ రంగు కోడి పిల్లల్ని మీకు చెరో సగం ఇస్తాను. ఎవరైతే వీటిని పెంచి తిరిగి మళ్ళీ నేను ఇమ్మన్నప్పుడు నాకు జాగ్రత్తగా అప్పగిస్తారో వాళ్ళకి నా యావదాస్తంతా రాసిస్తా అని అన్నాడు. ఆ మాటకి ఇద్దరు అత్తాకోడల్లో మొహాల్లో నవ్వు వెలిగిపోతుంది. ఇదిగో ముందే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏ రంగులో అయితే కోడిపిల్లల్ని ఇస్తున్నానో అవే రంగులో నాకు మళ్ళీ కోళ్లు రావాలి. గట్లయితేనే ఈ పందెంలో మీరు గెలిచినట్టు. అట్లా గెలిచినోళ్లకే నా ఆస్తి మొత్తం అని అన్నాడు. ఆ మాటకి జానకి, ఈ కోడిపిల్లల్ని పెంచి మీరెట్లయితే ఇచ్చారో గట్లనే తిరిగిచ్చి ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అంతలేదు, ఈ పందెంలో గెలుపు నాదే, ఆస్తి నాదే అని ఇద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ కోడిపిల్లల్ని తీసుకుని ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లిపోయారు. జాహ్నవి ఈ కోడిపిల్లల్ని బాగా చూసుకుని పెద్ద చేసి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంది. జానకి కూడా అలాగే అనుకుంటూ ఉంది. అయితే తెల్లారి లేచి చూసేసరికి ఆ కోడిపిల్లల రంగు మొత్తం పోయింది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఇదేంటి, కోడిపిల్లల రంగంతా ఎట్లా పోయింది అని అనుకుంటూ ఉంది. అక్కడ జాహ్నవి కూడా, మా మామ తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చానో అట్లనే ఇమ్మని చెప్పిండు, ఇప్పుడెట్లా? హా, వీటికి నేనే రంగు వేస్తా అని అనుకుని ఆ కోడిపిల్లలకి రంగు వేసింది. జానకి కూడా జాహ్నవి చేసే పని చేసింది. అలా ఇద్దరు అత్తాకోడళ్ళు రోజూ ఆ కోడిపిల్లలకు రంగులేస్తూ పెంచారు. కొన్ని రోజులకి అవి పెద్దగయ్యాయి. ఒకరోజు రాఘవయ్య వాళ్ళిద్దరినీ పిలిచి, హా, మీకిచ్చిన కోళ్లని తీసుకొని పెరట్లోకి రండి, ఎవరి కోళ్లు ఎట్లున్నాయో చూసి ఆస్తి మొత్తం వాళ్ళకే ఇస్తా అని అన్నాడు. ఆ మాటకి ఇద్దరు అత్తాకోడళ్ళు ఆనందపడుతూ అలాగే అని చెప్పి వెళ్లారు. రాఘవయ్య, వాసు ఇద్దరు పెరట్లో ఉన్నారు. అత్తాకోడళ్ళు వాళ్ళు పెంచిన కోడిపిల్లల్ని తీసుకుని వచ్చి జానకి, చూడండి, మీరు ఏ రంగులో అయితే ఇచ్చిండ్రో గదే రంగులో ఉన్నాయి. హా, నేను పెంచినవి కూడా మీరిచ్చిన రంగులోనే ఉన్నాయి, చూడండి అని అన్నారు. రాఘవయ్య వాటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఆ వర్షం నీటికి ఆ కోళ్లకి వేసిన రంగు మొత్తం పోయింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. రాఘవయ్య, ఛీ, అత్యాశతో మళ్ళీ నన్ను మోసం చేస్తాండ్రు. కోళ్లకి రంగులేసి గిన్ని రోజులు పెంచుతూ ఉన్నారన్నమాట, మీరు మారరింకా. నేను మీకిచ్చిన రోజే గా కోళ్లకి రంగు మొత్తం పోయింది. ఆ విషయం నాకు చెప్తే ఆస్తంతా వాళ్ళకే ఇచ్చేటోని గదా. మీరు మీ అత్యాశతో గిన్ని రోజులు నన్ను మోసం చేస్తూ వచ్చిండ్రు. ఆ మాట అనగానే ఇద్దరు అత్తాకోడళ్ళు షాక్ అయ్యారు. జానకి, అయ్యో తప్పైందండి, ఏదో బుద్ధి తక్కువ అయ్యి అత్యాశతో గట్ల పనిచేసినాం. సుజాత కూడా, అవును మావయ్య, సారీ మావయ్య, ఇప్పటికన్నా అత్యాశ వదిలిపెట్టేయండి అని అన్నాడు. ఇద్దరు అత్తాకోడళ్ళు సరే అన్నారు. వాసు, అట్లయితే కష్టపడి రంగులేసి పెంచిన ఈ కోడిని వండి పెట్టండి, కడుపు నిండా కమ్మగదిని ఎన్నాళ్ళైందో అని అన్నాడు. వాళ్ళు కూడా సరే అని కోళ్లని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి చక్కగా వండి పెట్టారు. అప్పటినుంచి ఇద్దరు బుద్ధిగా ఉన్నారు. తెలివైన కోడలు దారితప్పిన స్నేహితురాలు. రామాపురం అనే గ్రామంలో శారద, సాధన అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, తెలివైన వాళ్ళు. ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా వీళ్లే పరిష్కరిస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుగుణ అనే ఒక ఆవిడ శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. సుగుణం చూసిన శారద, నువ్వా సుగుణ, రారా, ఎన్ని దినాలైంది చూసి, సిటీలోనే ఉంటున్నావని తెలిసింది, ఎప్పుడొచ్చినవేంది, కొడుకు కోడలు అంతా మంచేగా? దానికి సుగుణ, ఏం చెప్పమంటావు శారద, గాముచ్చటే నీకు చెప్పుకుందామని వచ్చిన, కొడుకేమో ఒక్కదానివి ఇక్కడేముంటవమ్మా అని నన్ను సిటీకి తొలకబోయిండు. మొదట్లో అంతా బానే ఉంది, తర్వాతే అంతా మారిపోయింది. ఒకరోజు
అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే భయం వేస్తాంది. రోజు ఏదో ఒక పెంట పెడతావు. అసలు నీకేం తక్కువైందే? నువ్వు అడిగిందల్లా ఇస్తానగా. నీ షాపింగులకి ఎంత డబ్బంటే అంత డబ్బు, తిరుగుళ్ళకి కారు అడిగినావు, గది ఇచ్చిన, చివరికి నా శాలరీ కార్డ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. ఇంకేం తక్కువైందే? అయినా గాని ఏ రోజు నేను గాని మా అమ్మ గాని నిన్ను ఒక్క మాట అనలేదు. ఇంకేం కావాలి? ఇంకా ఇంకా మీ అమ్మ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆమె చూస్తూ ఉంటే నాకు కంపరమేస్తాంది. ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడే ఈ క్షణమే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయండి. నోర్మొయ్, నువ్వెవరేగా మాట చెప్పనికి? నేనెవరా? అయితే మీరే ఉండండి, గుడ్ బై అని కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటే సుగుణ, ఒరే ఒరే ఆపరా బాబు, ఆపరా అమ్మా, అమ్మా రేఖ, ఆగమ్మా, ఆగు తల్లి. దానికి కొడుకు, పోనీ అమ్మా పోనీ, పెంట వదిలిందనుకుందాం అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా జరిగిందంతా సుగుణ శారదకి చెప్తూ ఉంది. ఈ ముచ్చట చెప్పనికే వాడికి ఏదో నచ్చజెప్పి మన ఊరికొచ్చిన. శారదా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు కొడలు మళ్లీ కలవాలే. నాదేముంది, ముసలి ప్రాణం, ఇక్కడే ఉండిపోతా. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకదే చాలు అని అంది. ఆ మాటలు విన్న శారదా, హరే సుగుణ, నువ్వేం ఫిక్కర్ పడకు, అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటా, సరేనా? నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ నమ్మకంతోనే ఈడిదాకొచ్చిన. నేను పోయొస్తా శారద ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెండు రోజుల తర్వాత సాధన పూల బుట్టతో గుడికెళ్లి తిరిగి వస్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉన్న కార్ మెకానిక్ షెడ్ లో రేఖ కనిపించింది. రేఖను చూసిన సాధన, ఏంటి రేఖలా ఉంది, దగ్గరికెళ్ళి చూద్దాం అని అనుకుని దగ్గరికి వెళ్ళింది. హాయ్ రేఖా, గుర్తుపట్టావా? నేను నీ ఇంటర్ క్లాస్మేట్ని, హాస్టల్ మేట్ని, గుర్తుందా సాధన్ని? అరే వాట్ ఎ సర్ప్రైజ్, నిన్నెలా మర్చిపోతానే. నీ వల్లే కదా ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సిన నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. అట్లెట్ల మర్చిపోతా? అవును, నువ్వేంటిక్కడ? ఇది మా అత్తగారు ఊరే, పెళ్లి చేసుకుని నేనిక్కడికే వచ్చా. నువ్వు? హా, అప్పుడే మర్చిపోయావానే. ఇది మా అమ్మగారు ఊరు, మమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడే కదా. హో అవును కదా, ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అవును, పద అలా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అని ఇద్దరూ కారెక్కారు. కారులో వెళ్తూ సాధన, మేడం గారు కొత్త కారు సూపర్, నీదే నానే, డ్రైవింగ్ కూడా సూపర్ చేస్తున్నావు. అవునే, మా హస్బెండ్ కొనిచ్చారు నేను తిరగడానికి. నాకిష్టమైన కారు, నాకిష్టమైన కలర్. అంతిష్టం అనే కారంటే? అవునే, అందుకే కదా చిన్న స్క్రాచ్ వచ్చిందనేసి అది తీపించుకుందామని షెడ్డుకొచ్చాను. ఏ, ఎందుకే స్క్రాచ్గా పడింది? అది అమ్మేసి కొత్త కారు కొనుక్కోవచ్చు కదా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షల విలువైన కారే, చిన్న స్క్రాచ్ పడిందని అమ్మేస్తామా? అంతవరకు రిపేర్ చేయించుకోవాలి కని, బుజ్జి బంగారమే కారు. ఓ ఒక్క నిమిషమే అని సాధన ఫోన్ తీసి తన అత్తయ్యకి ఫోన్ చేసి, హలో అత్తయ్యా, నేను ఇంటికొస్తూ ఉంటే మా ఇంటర్ ఫ్రెండ్ రేఖ కనిపించింది, దాంతో మాట్లాడొస్తానే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటి, ఫ్రెండ్తో బయటికెళ్ళడానికి కూడా అత్తగారి పర్మిషన్ కావాలానే? నాన్ సెన్స్. పర్మిషన్ కాదే, ఇంటిమేషన్. ఒక కోడలిగా మనం ఎక్కడికెళ్తున్నాం, ఏం చేస్తున్నామనేది అత్తగారికి చెప్పాలి కదా, అది మన కనీస బాధ్యత. అందులో ఆవిడ చాలా మంచివారే, ఊరి మొత్తానికి కూడా చాలా పెద్ద దిక్కు. సో మినిమం కట్టసి చూపించాలి కదా. అంటే నువ్వు మీ అత్తమామలతో ఉంటున్నావా? అవునే. మై గాడ్, ఎట్లా ఉంటున్నామే ముసలోళ్లతో? పొద్దున్న లేస్తే టీలు కాఫీలన్నీ చంపుక తింటారు. ఐ కాంట్ బేర్ ఇట్. హా, చూడ్డానికే ముసలోళ్ళు. బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనకంటే ఒక కోడలిగా 30 నుంచి 35 ఏళ్ల అనుభవమే. సీనియర్స్ జీవితంలో సరిపడా లెసన్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. కొంచెం ఓపిక ఉండాలి అంతే. సో మినిమం ఆ పెద్దరికానికి, ఆ హూందాతనానికి, అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అయినా లక్షల లక్షలు తగలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మోటివేషన్ స్పీచెస్ అని ఎవరో చెప్తే వింటా ఉంటాం. అదే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఫ్రీగా చెప్తే క్లాస్ తీసుకుంటున్నారని ఇంట్లో నుంచి ధర్మేస్తాం, గది మన తీరు. ఆ మాటలు విన్న రేఖ కార్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది. సాధన,
ఏమైంది అంత బ్రేక్ చేసావు? సాధన నీకో విషయం చెప్తానే అని జరిగిందంతా చెప్పింది. దానికి రేఖ, ఇందులో నా తప్పేమైనా ఉందా? నేను హ్యాపీగా ఉండాలనుకోవడం తప్ప? దానికి సాధన, తప్పొప్పులు పక్కన పెడితే దాన్ని శాడిజం అంటారే. ఎదుటి వారిని బాధపెట్టి నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నావు చూడు, దాన్ని శాడిజం సైకోయిజం అంటారే. అయినా అమ్మా నాన్నలను ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం తెలుసా. భార్యను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడే, ఎందుకంటే హస్బెండ్కి ఇష్టమైన వ్యక్తుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒక కోడలిగా మీ మీదే ఉంటుంది కదా. మరి నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు చెప్పు. చూడు, ఈ కారు 10 లాక్స్ వాల్యుబుల్ అని చిన్న స్క్రాచ్ పడితే రిపేర్ చేయించుకున్నావే కాని పక్కన పడేశావా? మరి ఆ కార్ గిఫ్ట్గా ఇచ్చిన మీ ఆయన ఆయన ఇష్టాలు నీకు ఇంకెంత వాల్యుబుల్? ఒక్కసారి ఆలోచించు. సరే, నీ ఇష్ట ప్రకారమే మీ అత్తగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, దానికి మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటారా? ఆ మరుసటి క్షణం నుంచే నిన్ను ఒక రాక్షసులా చూస్తాడు, పైకి నవ్వుతూ అందరి ముందు నటిస్తూ ఉంటాడు, కాని ఆయన మనసులో నీకు ప్లేస్ ఉండదు. అవసరమానే నీకు ఆ హ్యాపీనెస్? చూడు రేఖ, నువ్వు గిరిగీసుకున్న రేఖలన్నీ తుడిచేశాయి, నీకే అర్థమవుతుంది నువ్వు ఏం మిస్ అయ్యావో. ఆ మాటలు విన్న రేఖ ఆలోచించి, థ్యాంక్స్ సాధన, నిజమే నేను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా, కాని నాతో ఉండే వాళ్ళ సంతోషం కూడా నా మీదే డిపెండ్ అయ్యుందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్, చాలా క్లారిటీగా చెప్పావు, ఇప్పుడే మా అత్తయ్యకి కాల్ చేసి సారీ అడుగుతా. కాలెందుకు కాని, పద, మా ఇంట్లోనే ఉన్నారు. అవునా అని సాధన జరిగిందంతా చెప్తుంది. సాధన ఇంటికి చేరిన రేఖ తన అత్తగారిని చూసి కాళ్ల మీద పడి, అత్తయ్య, అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు అత్తయ్య అని అంటుంది. దానికి సుగుణ, అయ్యో అయ్యో పర్లేదమ్మా, నువ్వు తిరిగి వచ్చినావు, నాకంతే చాలమ్మా. సరదా, చాలా థ్యాంక్స్ సరదా, నీ మూలంగా నా కోడలు నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి సాధన, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. రేఖ, పదండత్తయ్య, ఇప్పుడే మనమిద్దరము మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.